వచ్చినప్పుడల్లా ఊదరగొట్టే ఉపన్యాసాలు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దేవరకొండ నియోజకవర్గానికి చెందిన బిల్యా నాయక్, ఆయన అనుచరులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో మంత్రి జగదీష్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర నాయక్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ బిల్యా నాయక్, ఆయన అనుచరులకు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కేసీఆర్ తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చారని చెప్పారు. 30,000 మంది గిరిజన బిడ్డలు వార్డు మెంబర్ల నుంచి సర్పంచ్ల వరకు ప్రజాప్రతినిధులుగా ఎదిగారని అన్నారు. బిల్యా నాయక్ గారు ఒక 2-3 రోజుల ముందర కలిసినప్పుడు ఆయన గురించి చెప్తా ఉండే కొద్దిగా ఏమేం చేసినామన్నా ఇన్ని రోజులు అంటే, చాలా చిన్నప్పుడే నేను రాజకీయాల్లో అడుగుపెట్టిన 2014లో ఆనాడు స్వల్ప తేడాతో ఒక 3,700 తేడాతో దాదాపు 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన కేసీఆర్ గారితో మాత్రమే గిరిజనులకు న్యాయం జరుగుతుందని చెప్పాలని నేను ముందుకొస్తా ఉన్నా. 1-2 రోజులు కాదు, దశాబ్దాలు కొట్లాడితే కూడా పరిష్కారం కాని ఎన్నో సమస్యలు కేసీఆర్ గారు మేము అడగకుండానే పరిష్కారం చేస్తూ ఉన్నాడు. ఆనాడు మా తాండాలో మా రాజ్యం కావాలా అని చెప్పి కొట్లాడితే, ఎన్నో ఏండ్లు కొట్లాడితే ఆఖరికి కొన్ని తాండాలు పంచాయతీలైనాయి, అది కూడా పెద్దగైనాకైనాయి. కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో